హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. సృష్టిస్తున్నారు సంపద, ఎవరు సృష్టిస్తున్నాడంటే ఎల్లో మీడియా వారికి లేదా ఎల్లో వ్యాపారస్తులకి, వీళ్ళందరినీ సిండికేట్ చేసి వారికి సంపద సృష్టించేటటువంటి కార్యక్రమాన్ని ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఈ కార్యక్రమాలు చేయటం చాలా దురదృష్టకరంగా ఇవాళ నేను భావిస్తా ఉన్నాను. ఇకపోతే కొత్త పాలసీ వచ్చిందిగా, మీరు చూశారుగా, మద్యం. ఇంతకుముందు రిటైల్ షాపులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే రిటైల్ షాపులు పెట్టి ఫిక్స్డ్ రేట్స్ పెట్టి ఫిక్స్డ్ టైమింగ్స్ పెట్టి దానిలో కొంతమందికి ఉపాధి కల్పించి తద్వారా లిక్కర్ అమ్మేటటువంటి కార్యక్రమం చేసి అవుట్లెట్స్ అన్నీ కూడా, రిటైల్ అవుట్లెట్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరిగాయి. ప్రభుత్వానికి కూడా ఆదాయం వచ్చింది. వాల్యూమ్స్ ఆఫ్ ది లిక్కర్ వాడకం తగ్గింది. అంటే వాడకం తగ్గింది అంటే కన్సంప్షన్ తగ్గింది. అంటే తాగేవాళ్ళు తాగనంత ఇటువరకు అంత విచ్చలవిడిగా తాక్కోకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేసి కొంతమేరకు నియంత్రించేటటువంటి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మేము తీవ్రంగా ప్రయత్నం చేశాం. మేము ప్రయత్నం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రచారం చేశారు, నాణ్యమైనటువంటి మద్యం దొరకటం లేదు, మద్యం తాగితే చచ్చిపోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మేము తీవ్రంగా ప్రయత్నం చేశాం. మేము ప్రయత్నం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రచారం చేశారు, నాణ్యమైనటువంటి మద్యం దొరకటం లేదు, మద్యం తాగితే చచ్చిపోతున్నారు, మద్యం దౌర్భాగ్యమైన మద్యం ఇస్తున్నారు, మేము వస్తే నాణ్యమైనటువంటి మద్యాన్ని సరఫరా చేస్తాం. ఎంత బాగుంది, చంద్రబాబు నాయుడు గారు నాణ్యమైనటువంటి మద్యాన్ని సప్లై చేస్తామని చెప్పేసి 99 రూపాయలకే క్వార్టర్ అని చెప్పి పెట్టారు. సరే, పాలసీ మార్చేసి అంతా ప్రైవేట్ రంగానికి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. ఇది కొత్తదేం కాదు. 2014-19లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే కార్యక్రమం చేశారు. అప్పుడు ఒక రకమైన తంతు, ఇప్పుడు ఒక రకమైన తంతు. ఏమిటి, షాపుకు 2 లక్షల రూపాయలు ఎవరైనా ఇవ్వచ్చు, దీన్ని లాటరీ తీస్తారు, లాటరీ తీసి ఆ షాపు ఎవరికి వస్తే వాళ్ళకి ఇస్తారు. చూడటానికి బాగుంది కదా. చేసేది ఏంటంటే కొన్ని చోట్ల జరుగుతున్నది, ఇంతకు ముందు కూడా జరిగింది. అబ్బా ఈ షాపులో మా ఊడు తప్ప ఎవడు 2 లక్షలు కంటే ఇటే తీయలేదు, మా ఊడు ఇద్దరే వేస్తారు, ఆ ఇద్దరులో ఒకనే తీస్తాం, వాడికే ఇస్తాం. ఇది స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు చేస్తున్నటువంటి కార్యక్రమం. కొన్ని చోట్ల ఏం తెలుసా, అందరూ వేసుకోండియా, మొత్తం వేసుకోండి, మొత్తం వేసుకున్న తర్వాత ఎవరికి వస్తే వాడు 30 లక్షలు కట్టాలి, 40 లక్షలు కట్టాలి. ఒక నాకు తెలిసిన నియోజకవర్గంలో మొత్తం 20 షాపులు ఉన్నాయి, 20 30 ఎంత, 6 కోట్లు. ఎవరైనా షాప్ వేసుకోండి, లాటరీలో ఎవరికన్నా రానియండి, ఒక్కొక్కడు వచ్చిన వాడు షాపు పెట్టుకోవాలంటే 30 లక్షలు ఎమ్మెల్యే గారి కట్టాలి. కట్టలేదు, పెట్ట వ్యాపారం చేస్తాడు చూస్తాం. ఎక్సైజ్ సిఏ వెళ్తాడు, ఎక్సైజ్ డీసీ వెళ్తాడు, యాక్ట్ అది లేదు ఇది లేదు బట్ అయిన అంటారు. వాడేమో ఫీజు కట్టుకోవాలి 60 లక్షలు 70 లక్షలు, వీళ్ళు అడ్డం పడితేనేమో సాగదు. బ్రాంది వ్యాపారం మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కోఆపరేట్ చేస్తే తప్ప వాళ్ళు చేయలేరు, వాళ్ళ మీద కేసులు రాసేస్తారు, మూసేస్తారు, షాపుకు సీలేస్తారు. యాక్ట్ షాపుకు 30 లక్షలు కట్టకపోతే నా నియోజకవర్గంలో ఎవడికి కూడా షాపు దక్కనివ్వను, వ్యాపారం చేసుకొనివ్వను. రౌడీ మామూలుగా నాకు ఇవాళ ట్యాక్స్, లోకల్ ట్యాక్స్ ఎంత దౌర్భాగ్యం ఉండేది నాకు అర్థం కాలేదు. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీరు ప్రజలకు ఏమి ఇచ్చారు వాగ్దానం? నాణ్యమైన మద్యం ఇస్తా అన్నారు, నాణ్యమైన మద్యం ఎలా ఇస్తారో రాబోయే కాలంలో చూస్తాం, అది సంగతి అట్టబెట్టండి. ఇదేంటండి ఈ అన్యాయం, 30 లక్షల రూపాయలు ఒక షాపు లాటరీలో వాడికి వస్తే 30 లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారికి కడితే వాడు వ్యాపారం చేసుకునేటట్టు, లేకపోతే వ్యాపారం చేసుకున్నట్టు. ఇంత దుర్మార్గమైనటువంటి సాంప్రదాయాలను మళ్ళా మీరు తీసుకొస్తున్నారు. ఒకసారి తీసుకొచ్చి తుక్కుతుక్కుగా ఓడిపోయారు. 2014-19 కూడా ఇంతే. అప్పుడు పెద్ద విచిత్రం ఏంటంటే అసలు ఎవడైనా సరే లాటరీకి 2 లక్షల రూపాయలు కట్టే నాకు చెప్పకుండా కట్టి నేను ఊరుకోనంటే అబాయించారు. అట్టే కొన్ని చోట్ల జరిగింది, కొన్ని చోట్ల దాన్ని భిన్నంగా చేశారు, డబ్బులు వసూలు చేశారు, నాశనం అయిపోయారు. వ్యాపారస్తులు నాశనం అయ్యారు, వసూలు చేసినటువంటి ఎమ్మెల్యేలు కూడా నాశనం అయ్యారు, ఓడిపోయి.
ఇవాళ కూడా అదే పద్ధతిని ఇవాళ ఇక్కడ తీసుకొస్తున్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. మొత్తం ఎంత విచిత్రం అంటే మొత్తం ఉన్న షాపులు ఎన్నాయంటే 3,396 షాపులు ఉన్నాయి. మొత్తం టోటల్గా నోటిఫై చేసినటువంటి షాపులు స్టేట్ వైడ్గా. దానికి నిన్నటి వరకు అందినటువంటి అప్లికేషన్లు ఎన్నాయంటే 8,274 అప్లికేషన్లు మాత్రమే అందాయి. అంటే దీనిలో రాష్ట్ర ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా ది పాలసీ ప్రకారం ఆశిస్తున్నది ఏమిటంటే నాన్ రిటర్నబుల్ 2 లక్షలు వేస్తే, ఒక్కో షాపుకు 20 మంది వేస్తే, ఎంత ఎక్కువ మంది డబ్బులు ఇస్తే అప్లికేషన్ పెడితే అంత ఆదాయం ఫస్ట్ ఫేజ్లో ప్రభుత్వానికి వస్తుంది. ఇవాళ అసలు ఇట్లా ఎనీట్లా వేస్తే ఊరుకోమంటున్నారు, భయపడుతున్నారు. 30 లక్షలు కడితే మనం మిగలదేమోనని 2 లక్షలు కట్టి వేసేవాడు కూడా వెనక్కి వెళ్ళేటటువంటి పరిస్థితికి వాళ్ళు ఏర్పడింది. దీని కారణం తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరూ కలిసి ఇలాంటి అరాచకాన్ని సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు ఇంతవరకు సుమారుగా 991 ఎన్నో షాపులకి, 961 షాపులకి నిన్న సాయంత్రం వరకు ఒక్క అప్లికేషన్ కూడా రాలా. సరే, ఆ షాప్ బాగోలేదని రాలేదంటే అది వేరే అంశం. భయపడుతున్నారు, స్థానిక ఎమ్మెల్యేలకి భయపడుతున్నారు, స్థానికమైన నాయకత్వానికి భయపడుతున్నారు. 30 లక్షలు అన్నవ్వండి, మాకు 50% వాటా అన్నవ్వండి, మేము చెప్పినోడు ఇస్తేనే మీరు షాపులకి కట్టండి ఫీజు, లేకపోతే కట్టొద్దు, వచ్చిందా వచ్చినా కూడా అంతే ఇవ్వాలి. ఇలాంటి అడకట్టెరలో పెట్టి బ్రాందీ షాపులు వ్యాపారం చేసుకోవాలని ముందుకొస్తున్న వాళ్ళని హింసించేటటువంటి కార్యక్రమం చేసి ప్రభుత్వానికి నష్టం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు తెలుసా తెలియదా? 100% తెలుసు. ఆయన తెలియబట్టే ఆయన ద్వారానే లోకేష్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. దానికి కారణం ఏంటంటే సంపద సృష్టిస్తున్నారు. ఈ రాష్ట్రంలో సంపద సృష్టిస్తున్నారు. ఎవరికి? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకి సంపద సృష్టించే కార్యక్రమం చేస్తున్నారు. అదేంటంటే ఇది మంచి ప్రభుత్వం అంట. ఎంత మంచి ప్రభుత్వం అంటే తన మీద పెట్టిన కేసుల్ని అడ్డుగోలుగా తీంచేసుకునే అంత మంచి ప్రభుత్వం, బ్రాందీ షాపులకి డబ్బులు వసూలు చేసేటటువంటి మంచి ప్రభుత్వం, నాణ్యమైనది అందించే కార్యక్రమం తర్వాత ఆ మంచి ప్రభుత్వం సంగతి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఒక కొత్త రకమైనటువంటి సాంప్రదాయాలు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. చాలా చోట్ల ఇంతవరకు మద్యం సిండికేట్లుగా ఏర్పడి ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టడమే కాకుండా తెలుగుదేశం నాయకులకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకి లంచాలు ఇచ్చే కార్యక్రమానికి ఇవాళ తెరదీపారు. ఇలాంటి దోపిడీ కార్యక్రమాలు చాలా ఘోరంగా జరుగుతూ ఉన్నాయి. నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మద్యం పాలసీ బాగోలేదని, మద్యం బాగోలేదని తీవ్రంగా ప్రచారం చేసినటువంటి వీరు ఇవాళ కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి దోపిడీ కార్యక్రమాన్ని ప్రభుత్వానికి తీసుకెళ్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. తెలుగుదేశం నాయకులందరూ కూడా పంచుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ఇప్పటికైనా తెలుగుదేశం నాయకులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ కళ్ళు తెరిచి మీరు సక్రమంగా ప్రవర్తించకపోతే ప్రజా ఆగ్రహానికి లోనవుతారు, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. చాలా చిత్రం ఏంటంటే 9వ తారీఖు ఇది లాస్ట్ డేట్ ఫర్ పేయింగ్ ది ఫీజ్ అండ్ అప్లికేషన్. 11వ తారీఖు నేను డ్రా తీస్తారు రాత్రికి, 12వ తారీఖు నుంచి రన్ అవుతుంది. 12వ తారీఖు పొద్దున పెట్టుకోవాలి ఇది షాపు. ఎక్కడ పెట్టుకుంటాడు? ఇప్పుడు నువ్వు నీకో నాకో షాప్ వచ్చింది అనుకో, 11వ తారీఖు ఉదయానికి, 11వ తారీఖు రాత్రికి 12:00 లేకపోతే 8 గంటలకో తెలిసిద్ది, పొద్దున్నే షాప్ ఓపెన్ చేసుకోవాలండి. అప్పటి నుంచి రన్ అవుతుంది ఫీజు. కనీసం ఒక 4 రోజుల టైం ఇవ్వరా, షాప్ చూసుకోవాలి కదా వాడు. ఇదొక కేసు. ఇలా ఒక దుర్మార్గమైనటువంటి దుర్మార్గమైన కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది. దీన్ని ప్రజలు ఖండించాలని కొన్ని షాపులు ఇంటికి ముందే నేను చెప్పు, నాకు తెలిసినంతవరకు ఒక మాట చెప్తా. పల్నాడులో నేను ఉండేది ఇంతకుముందు పల్నాడు కాబట్టి, పల్నాడులో ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైతే ఈ బార్లు వచ్చినాయో మొత్తం ఆక్రమించుకున్నారు, మొత్తం రౌడీజంగా చేసి, అబ్బాయి సుబ్బారావు నీ దగ్గర నీ బారు మావాడు గీకిపోతే నువ్వు ఎటర్ రన్ చేస్తావు చూస్తా అన్నాను. ఇచ్చేసి వచ్చేసారు భయపడి. పల్నాడు ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాల్లో ఇదే కార్యక్రమం. మొత్తం రాష్ట్రంలో చాలా చోట్ల బార్లన్నీ కూడా తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు ఆక్రమించుకొని రౌడీజంగా
ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకుని ఈ కార్యక్రమం చేస్తున్నారు. నేను మనవి చేస్తున్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి ఇలాంటి అకృత్యాలకి అన్యాయాలకి మీరు తెలుగుదేశం వారికి మీరు సహకరిస్తే భవిష్యత్తులో మీరు ఇబ్బంది పడతారనే విషయాన్ని కూడా మీరు దయచేసి తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ విధంగా మద్యం సిండికేట్లుగా ఏర్పడి రాష్ట్ర ఖజానాకి బొక్కబెట్టి తెలుగుదేశం నాయకులు కోటాను కోట్ల రూపాయలు ఒక్కొక్క నియోజకవర్గంలో 10 కోట్లు 6 కోట్లు సంపాదించుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. దీన్ని ప్రజలు గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇంక మూడు అంశం, ఇది కూడా సిండికేట్ కన్నా పెద్దది. ఇంక మూడోది, ఎక్కడ ఉచితంగా దొరుకుతుంది ఇసుక? నేతి బీరకాయ అన్నారా మీరు ఎప్పుడన్నా? నేతి బీరకాయలు ఎంత పిండినా రాదు నెయ్యి. ఈ ఉచిత ఇసుకలో కూడా అంతే, ఎంత ఎదురు చూసినా ఉచితంగా రాదు. చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక అంటే ఉచితమా, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఉండవా అన్నాడు. పోనీ ట్రాన్స్పోర్ట్ ఛార్జీల కన్నా వస్తుందా? అసలు దొరుకుతుందా ఇసుక? దొరికే పరిస్థితి లేదు. ఎంత ఘోరమైన అంశం అంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇసుక చాలా ఖరీదుగా ఉంది. నేను అధికారంలోకి వస్తే ఉచితంగా ఇసుక ఇస్తాను అని వాగ్దానం చేసి 100 రోజులు దాటిపోయింది. ఎక్కడ ఉచిత ఇసుక లేకపోగా నేను సేకరించిన సమాచారం మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సప్లై చేసిన రేటు కన్నా ఎక్కువ రేటుకి ఇస్తున్నారు. ఏమిటి అన్యాయం? ఇది నేను రాసి నేను చెప్పేది కాదు. ఇవాళ వాళ్ళు ఎల్లో పత్రికల్లోనే రాశాయి, వాళ్ళకు సంబంధించిన పత్రికల్లోనే పూర్వం కన్నా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కన్నా కొన్ని చోట్ల ఎక్కువ ధరకు ఇసుక అమ్ముతున్నారు. దీనికి సాక్ష్యం అవసరం. వాళ్ళు ఎల్లో పత్రికలో రాసినటువంటి అంశం మనం చేస్తున్నాను. ఈ బ్రాందీ షాపుల విషయం కూడా వాళ్ళ పత్రికలోనే రాశారు, వాళ్ళ అనుకూలమైనటువంటి పత్రికలుగా చెప్పబడుతున్నటువంటి 2 పత్రికల్లోనే రాశారు. బ్రాందీ షాపుల విషయం కానీ ఇసుక కానీ ఆఫ్టర్ ఫెయిల్యూర్, ఇసుకలో ఏ విధంగా ఆఫ్టర్ ఫెయిల్యూర్ అయ్యారో రేపు నాణ్యమైనటువంటి మందులో కూడా ఆఫ్టర్ ఫెయిల్యూర్ కాబోతున్నారు అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఇసుక అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి చేశారు. ఇసుక నేను మనవి చేస్తున్నా, మేము అధికారం దిగిపోయే సమయానికి స్టాక్ యాడ్స్లో తీసుకొచ్చి పెట్టాం. ఎందుకంటే వర్షాకాలం వస్తుందని చెప్పేసి 80 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల ఇసుకని తీసుకొచ్చి స్టాక్స్లో పెడితే ప్రభుత్వం మారింది కదా డేట్ రాగానే. మళ్ళా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి లోపలే మొత్తం సగపై అమ్మేసుకున్నారు. ఎవరంటే తెలుగుదేశం వాళ్ళే, అక్కడ ఉన్న గెలిచిన వాళ్ళు, గెలిచిన వాళ్ళ నాయకులు మొత్తం అమ్మేసుకున్నారు. మళ్ళా మిగతాది కూడా సగం అమ్మేసుకున్నారు, మళ్ళా మిగతాది కూడా అమ్మేసుకున్నారు. తర్వాత ఉచితంగా ఇవ్వాలనుకున్న సరుకులు సొంతంగా అమ్మేసుకుని డబ్బు చేసుకున్నటువంటి సందర్భం. ఇంక ఉచితం ఎక్కడ వస్తుంది? ఎక్కడ పడితే అక్కడ సిండికేట్లు ఉచితం అని చెబుతున్నారు. కానీ ఆ రేవుల దగ్గర, ఆ స్టాక్ యార్డ్స్ దగ్గర, ఆ తొవ్వే దగ్గర అంతా తెలుగుదేశం నాయకులు చేరటం, కమిషన్ తీసుకోవటం, డబ్బులు వసూలు చేయటం, ఎక్కువ స్థాయిలో వసూలు చేయటం, ఘోరంగా ప్రవర్తించడం జరుగుతూ ఉంది. ఉచిత ఇసుక ఫెయిల్యూరే, రాబోయే మద్యము ఫెయిల్యూరే, చివరికి లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన పోలీసులు కేసులు ఎత్తేసేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి ఇవాళ రావడం చాలా దురదృష్టకరం. ఈ విధమైనటువంటి పరిపాలన ఇవాళ రాష్ట్రంలో సాగటం చాలా దురదృష్టకరం. కేవలం 4 మాసాలకే ప్రజా వ్యతిరేకత విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ప్రజలు ఎందుకు ఓటు వేశామా అని పశ్చాత్తాపడేటువంటి పరిస్థితి వచ్చింది. దీనికన్నా ఈ కూటమి ప్రభుత్వం కన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే చాలా చక్కగా పరిపాలన సాగింది. ఇట్ ఇస్ ఎ బెటర్ గవర్నమెంట్ అని ఇవాళ రియలైజ్ అవుతున్నటువంటి దశ. ఇసుక ఉచితంగా కాకపోయినా కనీసం జగన్ గారి టైంలో ఉన్న ధరకు కూడా వాళ్ళ అనుకూలమైనటువంటి పత్రికలుగా చెప్పబడుతున్నటువంటి 2 పత్రికల్లోనే రాశారు. బ్రాందీ షాపుల విషయం కానీ ఇసుక కానీ ఆఫ్టర్ ఫెయిల్యూర్, ఇసుకలో ఏ విధంగా ఆఫ్టర్ ఫెయిల్యూర్ అయ్యారో రేపు నాణ్యమైనటువంటి మందులో కూడా ఆఫ్టర్ ఫెయిల్యూర్ కాబోతున్నారు అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఇసుక అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి చేశారు. ఇసుక నేను మనవి చేస్తున్నా, మేము అధికారం దిగిపోయే సమయానికి స్టాక్ యాడ్స్లో తీసుకొచ్చి పెట్టాం. ఎందుకంటే వర్షాకాలం వస్తుందని చెప్పేసి 80 లక్షల టన్నుల ఇసుకని తీసుకొచ్చి స్టాక్స్లో పెడితే ప్రభుత్వం మారింది కదా డేట్ రాగానే. మళ్ళా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి లోపలే మొత్తం సగపైన అమ్మేసుకున్నారు. ఎవరంటే తెలుగుదేశం వాళ్ళే, అక్కడ ఉన్న గెలిచిన వాళ్ళు, గెలిచిన వాళ్ళ నాయకులు మొత్తం అమ్మేసుకున్నారు. మళ్ళా మిగతాది కూడా సగం అమ్మేసుకున్నారు, మళ్ళా మిగతాది కూడా అమ్మేసుకున్నారు. తర్వాత
ఉచితంగా ఇవ్వాలనుకున్న సరుకులు సొంతంగా అమ్మేసుకుని డబ్బు చేసుకున్నటువంటి సందర్భం.